చేసుకొని ఇక్కడ నడుచుకుంటున్నా కదా అందరం నడుపుకుంటే ఇప్పుడు ఈయన వచ్చినప్పటి నుంచి ఇక్కడ నడవద్దాం అదర్ డిస్ట్రిక్ట్ లో రిజిస్ట్రేషన్ అని అక్కడనే నడవాలి మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు జిహెచ్ఎంసీ లిమిట్ లో రిజిస్టర్ అయిన బండ్లు జిహెచ్ఎంసీ లో నడవాలి సిటీలో నడవాలి అది జియో ఉందన్న ఇప్పుడు 9 లోనో 10 లోనో ఇప్పుడు ఇచ్చారు ఏమని ఇచ్చినప్పుడు కండక్టర్ స్టే ఇచ్చారు కదా అప్పుడు ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా చెప్పారు కదా ఏమని చెప్పారు అన్ని బండ్లు మన స్టేట్ లో నడుచుకోవచ్చు అట్లాంటి లేవని చెప్పి ట్యాక్సులు మాఫీ చేశారు ఫోర్స్ ఆటోలకు కానీ ప్యాసింజర్ ఆటోలకు కానీ మన ట్రాక్టర్లకు ఇట్లా అన్నిటి కూడా తీసేసిండవాడు ఇప్పుడు ఆయన అడవద్దు అని చెప్పేసి ఉంది అప్పుడు ఎందుకు బ్యాన్ చేశారంటే లక్ష 20,000 ఆటో లైన్ ఎప్పటికీ హైదరాబాద్ పొల్యూషన్ ప్రకారంగా కానీ లేకపోతే ట్రాఫిక్ జామ్ ప్రకారం కానీ అని చెప్పి అప్పుడున్న హైదరాబాద్ ఏంటి ఇప్పుడున్న హైదరాబాద్ అప్పుడు సైబర్ టవర్ దాటి పోకపోతుంది 18 ఇప్పుడు ఎక్కడ 4 గంటల ఎక్కడ ఒక బెడ్లు ఎంత దూరం ఇప్పుడు బిజినెస్ ఉన్నది హైదరాబాద్కి రానే రాదు కదా సైబరాబాద్ కాదు ఇప్పుడు ఏమని ఓలా ఊబర్ నడవద్దు రోజు 30 ఇప్పుడు అదర్ డిస్ట్రిక్ట్ ఎస్వి రంగనాథ్ అని సార్ ఎస్వి రంగనాథ్ అని కొత్తగా వచ్చిన కమిషనర్ ఆయన చేస్తుంది అందరు రాలేదు పర్మిట్ రీసైకిల్ ఎవరా మాట్లాడారు రంగనాథ్ సార్ టీఎస్ ఫైవ్ అయ్యాక రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ నడుచుకుంటున్నా కదా సార్ అందరం నడుపుకుంటే ఇప్పుడు ఈయన వచ్చినప్పటి నుంచి ఇక్కడ నడవద్దాం అదర్ డిస్ట్రిక్ట్ లో రిజిస్ట్రేషన్ అని అక్కడనే నడవాలి మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు జిహెచ్ఎంసీ ఊరు వేరే జిహెచ్ఎంసీ లిమిట్ లో రిజిస్టర్ అయిన బండ్లు జిహెచ్ఎంసీలో నడవాలి సిటీలో నడవాలి వేరే డిస్ట్రిక్ట్ బండ్లు వచ్చి అది జియో ఉందన్న ఇప్పుడు 9 లోనో 10 లోనో ఇప్పుడు ఇచ్చారు ఏమని ఇచ్చినప్పుడు కండక్టర్ స్టే ఇచ్చారు కదా అప్పుడు ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా చెప్పారు కదా ఏమని చెప్పారు అన్ని బండ్లు మన స్టేట్ లో నడుచుకోవచ్చు అట్లాంటి లేవని చెప్పి ట్యాక్సులు మాఫీ చేశారు ఫోర్స్ ఆటోలకు కానీ ప్యాసింజర్ ఆటోలకు కానీ మన ట్రాక్టర్లకు ఇట్లా అన్నిటి కూడా తీసేసిండవాడు ఇప్పుడు ఆయన అడవద్దు అని చెప్పేసి ఉంది అప్పుడు ఎందుకు బ్యాన్ చేశారంటే లక్ష 20,000 ఆటో లైన్ ఎప్పటికీ హైదరాబాద్ పొల్యూషన్ ప్రకారంగా కానీ లేకపోతే ట్రాఫిక్ జామ్ ప్రకారం కానీ అని చెప్పి అప్పుడున్న హైదరాబాద్ ఏంటి ఇప్పుడున్న హైదరాబాద్ అప్పుడు సైబర్ టవర్ దాటి పోకపోతుంది 18 ఇప్పుడు ఎక్కడ 4 గంటల ఎక్కడ ఒక బెడ్లు ఎంత దూరం ఇప్పుడు బిజినెస్ హైదరాబాద్కి రానే రాదు కదా సైబరాబాద్ కాదు ఇప్పుడు సైబరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో రావద్దు అంటే ఇప్పుడు ఇక్కడ భక్తు దగ్గర ఉన్నారు కాబట్టి జిహెచ్ఎంసీ లిమిట్స్ కి రావద్దు అంటారా హైదరాబాద్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కదా జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఓన్లీ 9 నుంచి 30 పాసింగ్ ఏమని ఓలా ఊబర్ నడవద్దు రోజు 30 ఇప్పుడు అదర్ డిస్ట్రిక్ట్ ఎస్వి రంగనాథ్ అని అదర్ డిస్ట్రిక్ట్ లో రిజిస్ట్రేషన్ సార్ ఎస్వి రంగనాథ్ అని కొత్తగా వచ్చిన కమిషనర్ ఆయన చేస్తుంది అది
అందరు రాలేదు సార్, చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు బయట. కమిషనర్ ఆఫీస్ కొమ్మన్నారు సార్, ఆడికేనో వేయించిన కానిస్టేబుల్ అసెంబ్లీ వాళ్ళు అసెంబ్లీ వాళ్ళు ఇక్కడ ఏమంటారు, ఆడ వస్తే నడపరా అంటారు సార్. సార్ ఇక్కడికి గవర్నమెంట్ వెళ్ళి పంపిస్తారు అంత పెట్టారు. రంగనాథ్ సార్.